Hi friends, today's video lo puril friends puril edaithe undo ee puril gurinchi chaala mandiki kuda teliyadannamata ante chaala mandiki telusu palituru vatavaranam adhe vidhanga chaala mandi middle class vallandaru kuda ee purillu iyanni anubhavalu ayye untayi kaani kontha mandiki ippudu unna generation lo kontha mandiki ee purila gurinchi teliyadu friends alanti vaari kosam ee video aithe cheyadam jarugutundannamata okay munduga video aithe start chesedam Welcome to Telugu Building Constructions. అవును ఫ్రెండ్స్ ముందు ముందు మనం ఇలాంటి ఇల్లులు చూస్తామా అని కూడా ఒక డౌట్ అనేది వస్తుందన్నమాట ఎందుకంటే ఇలాంటి ఇల్లులన్నీ ఇప్పుడు చాలా అరుదుగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ మనం ఏదైనా పల్లెటూరు వెళ్తేనే ఆ పల్లెటూరులోనే మనకి ఇలాంటి ఇల్లులు అనేవి కనిపిస్తున్నాయి అన్నమాట ప్రజెంట్ మనం సిటీస్లో ఎక్కడ చూసుకున్నా రేకుల షెడ్ కానీ లేదా డాబా కానీ ఇలాంటివి కనిపిస్తున్నాయి కానీ పూరీలు చాలా అరుదుగా అయితే కనిపిస్తున్నాయి సిటీస్లో పల్లెటూరులు అయితే మటుకి అక్కడక్కడ కొన్ని మటుకి ఇప్పటికీ మనకి పూరీలు అనేవి ఈ విధంగా అయితే కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇది తూర్పు వేస్తూ ఉన్న ఇల్లు ఫ్రెండ్స్ మొత్తం కూడా మనకి న్యాచురల్గా ఏవైతే ఉంటాయో అంటే ఓన్లీ కర్రలు ఈ తాటాకులు తాటి బద్దలు వీటితోనే న్యాచురల్గా చేసుకునే ఇల్లు ఫ్రెండ్స్ ఇది అంటే పూరీలు మన తాతలు తండ్రులు ఇలాంటి ఇళ్లలోనే ఉన్నారు బట్ ఇప్పుడు ఏంటంటే కొంచెం టెక్నాలజీ జనరేషన్ కొంచెం మారింది కాబట్టి బిల్డింగుల్లోకి అందరు షిఫ్ట్ అయిపోయారు ఇలాంటి ఇళ్ళ గురించి చాలామందికి తెలియకుండా పోతుంది అనమాట అందుకని చెప్పి మా ఫ్రెండ్ ఒక అబ్బాయి వీడియో చేరా అనటం వల్ల నేను చేయటం జరిగింది ఫ్రెండ్స్ ఎందుకంటే అబ్బాయి ప్రజెంట్ యూట్యూబ్లో సెర్చ్ చేశారంట పూరిళ్ళ గురించి అయితే ఒకటి రెండు వీడియోస్ తప్ప వీడియోస్ కూడా లేవు ఇల్లు ఇలాంటి ఇల్లు గురించి అని చెప్పి చెప్పడం జరిగింది అందుకని చెప్పి వీడియో చేయడం జరిగింది అనమాట ఫ్రెండ్స్ ఇల్లు అయితే ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఒకసారి లోపలికి వెళ్ళి అయితే చూద్దాం ఈ మొత్తం పాతకాలం ఇల్లు అనమాట మనకి మన తండ్రులు మన తాతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇలాంటి జీవితాన్ని జీవించేవాళ్ళు అనమాట ఇప్పుడు గోడలు వచ్చి ఎవరు వాళ్ళకి సపరేట్ మాకు మాస్టర్ బెడ్రూమ్ అని మాకు మామూలు బెడ్రూమ్ అని ఈ విధంగా మారిపోయినాయి కావని ఒకప్పుడు ఇదే విధంగా ఒకటే రూమ్ ఉండేది బాత్రూమ్ అంటే మనకి బాత్రూమ్స్ ఉండేవి కాదు బయటికి ఆరు బయటికి వెళ్ళాల్సిందే ఈ విధంగా ఉండేవి ఫ్రెండ్స్ ఈ కర్ర చూస్తున్నారు కదా ఈ కర్ర ఇటు అటు కర్ర కట్టేసి దీని మీద బట్టలు అనేవి వేయటం జరిగింది ఫ్రెండ్స్ అంటే ఇదే అరమర వీళ్ళకి ప్రజెంట్ ఇప్పుడు కూడా ఇలాంటి ఇల్లు అక్కడక్కడ అరుదుగా అయితే కనిపిస్తున్నాయి ఫ్రెండ్స్ ఇది పూజా మందిరం అనమాట అంటే ఇంటికి ఈశాన్యం వైపు పూజా మందిరం ఇది ఇప్పటికీ ఇల్లు వాడుతున్న పూజా మందిరం ఇలాగే ఉంటుంది ఫ్రెండ్స్ సూపర్గా అయితే ఉంది ఓల్డ్ హౌస్ అనమాట మనం చూసుకోవచ్చు మొత్తం వాటర్ స్టోరేజ్ చేశారు ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు ఇక్కడ క్లియర్గా వాటర్ అయితే ఈ విధంగా స్టోరేజ్ చేశారనమాట అంటే పల్లెటూరు కదా కొంచెం వాటర్ ప్రాబ్లం వల్ల ఈ వాటర్ అనేది స్టోరేజ్ చేయడం జరిగిందనమాట వీళ్ళు ఏంటంటే గ్యాస్ కూడా ఉంది ఒకప్పుడంటే ఈ గ్యాసులు కూడా ఉండేవి కాదు ఫ్రెండ్స్ మావులు కట్లు పోయే వాటి మీదే ఉండేవాళ్ళు అనమాట అటకలు ఫ్రెండ్స్ చూసారా ఈ విధంగా అటకలు ఇవన్నీ చూసి కూడా చాలా ఏళ్ళు అయిపోయిందనమాట చాలా సంవత్సరాలే అయిపోతూ ఉండొచ్చు పల్లెటూరులో ఉండే వాళ్ళకైతే తెలిసి ఉండొచ్చు కానీ ఇప్పుడు సిటీస్లో ఉండే వాళ్ళకి ఎవరికి కూడా ఈ అటకలు ఏంటి ఇవన్నీ కూడా తెలియదు అనమాట వాళ్ళు అన్నం కూరలో వండేసుకొని చక్కగా అటక మీద పెట్టేశారనమాట అంటే ఎలికిలి గిలికిలు ఏమైనా వచ్చి వాటిని పాడు చేయకుండా అనమాట ఇక్కడ మీరు ఇవన్నీ చూసుకోవచ్చు క్లియర్గా వాళ్ళు వాడుకునే పచ్చ డబ్బాలు నూనె డబ్బాలు అన్నీ ఒక బల్ల మీద పేర్చేశారనమాట ఇది వీళ్ళకి బీరువా లాంటిది ఫ్రెండ్స్ అరమర చూస్తున్నారు కదా ఇది మొత్తం కూడా వీళ్ళకి బీరువా లాంటిది అనమాట అంటే ఆయన కొంచెం మంచి మంచి బట్టలు గిట్లని అలాంటివి పెట్టేసుకుంటారనమాట ఇది కిటికీ ఫ్రెండ్స్ చూస్తున్నారుగా ఇది కిటికీ అనమాట ఈ కిటికీలో చూస్తే మనకి అవతల బయట అవుట్ సైడ్ మొత్తం క్లియర్గా కనిపిస్తుంది ఫ్రెండ్స్ మొత్తం తడికిలే ఫ్రెండ్స్ మొత్తం కూడా మనకి ఇవి మొత్తం కూడా తడికిలే అనమాట తడికిలు అంటే ఇప్పుడు తాటాకులు ఉంటాయి కదా మొత్తం తాటాకులే అనమాట తాటాకులతో చేసిన హౌసు వీటికి వాడిన ఈ మెటీరియల్ ఇవి మొత్తం కూడా తాటాకులు ఇవే ఫ్రెండ్స్ చూడొచ్చు మీరు తాటి బద్దలు ఉంటాయి కదా ఆ తాటి బద్దలు చెట్టు బొంగులు ఉంటాయి పెద్ద పెద్దవి ఆ చెట్టు బొంగులు ఇవన్నీ వారి న్యాచురల్గా దొరికే వాటిలతోనే ఈ ఇంటిని కట్టుకోవటం జరిగింది ఫ్రెండ్స్ ఈ విధంగా ఉంది ఇల్లు అనేది పూరిల్లు ఫ్రెండ్స్ చాలా సూపర్గా అయితే ఉంది ఇది ఎండాకాలం ఎంత చల్లగా ఉంటుందంటే అంత చల్లగా ఉంటుంది ఫ్రెండ్స్ మనకి ఏసీలో ఉన్నా కూడా అంత ఫీలింగ్ రాదనమాట ఈ పూరింట్లో ఉంటే అంత చల్లగా ఉంటుందన్నమాట ఇది వీళ్ళు కట్లే ఉన్న బయట కట్లు పోయి ఉంది కదా వీళ్ళు కట్లే ఏమైనా తెచ్చుకొని దీని కింద వేసుకుంటారనమాట అంటే వర్షం పడితే తడవకుండా ఉండటానికి దీని కింద వేసుకోవడానికి చిన్న గుడిసిలాగా ఒకటి బయట భలే అయితే అరేంజ్ చేశారనమాట మీరు చూసుకోవచ్చు చాలా అందంగా ఉంది ఇలాంటి రెండు మూడు అరేంజ్ చేశారు ఇలాగే వర్షం పడినప్పుడు వాటి కింద ఏమన్నా
పెట్టడానికి అన్నమాట. పారీ గోడ చూడండి ఫ్రెండ్స్, అంటే పారీ గోడ అంటే మనకి పారీ గోళ్ళు, ఇక్కడ పల్లెటూరులో వచ్చేదానికి ఇవే పారీ గోళ్ళు అన్నమాట. అంటే తాటి బద్దలో వేసేసి వాటికి కర్రలు వేసి తాటాకులతోనే ఈ విధంగా కట్టేస్తారనమాట. ఈ మొత్తం కూడా తాటాకులతో చేసిన ప్రహరీ గోడ ఇది. తాటాకులు ఏవైతే ఉన్నాయో ఈ తాటాకులు తాటి బద్దలతో చేసిన విలేజ్ ప్రహరీ గోడ ఈ విధంగా ఉంది ఫ్రెండ్స్. ఒకసారి అయితే చూడండి, సూపర్గా అయితే ఉంది. విలేజ్లో మనకు అన్నీ ఇలాంటివే కనిపిస్తాయి అన్నమాట, చాలా చక్కగా అందంగా కూడా ఉంటాయి. మన సిటీస్లో చుట్టూ పారీ గోడ ఏయో ఇల్లులు అవన్నీ బేబచ్చంగా ఉంటాయి. మాస్టర్ బెడ్రూమ్లు అంటారు, ఆ బెడ్రూమ్లు అంటారు, అటాచ్డ్ బాత్రూమ్లు అంటారు. మొత్తం పల్లెటూరు వాతావరణం ఫ్రెండ్స్. ఒకసారి చూడండి, ఇది పల్లెటూరి ప్రహరీ గోడ అన్నమాట. సో చూసారుగా ఫ్రెండ్స్, మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మా ఛానల్ మట్టికి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎలాంటి వీడియోస్ కావాలో ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి, మేము తప్పకుండా చేయడానికి అయితే మట్టికి ప్రయత్నిస్తాం అన్నమాట.